హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ సో ద లాస్ట్ క్లాసెస్లో ఆల్రెడీ మనము ఎలక్ట్రిసిటీ ఏంటి మ్యాగ్నటిజం ఏంటి అలాగే ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజిక్స్ ఏవైతే ఉన్నాయో వీటి గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది సో మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఫర్ ఆర్ఆర్బి ఏఎల్బి ఎగ్జామినేషన్ ఆర్ ఎస్ అ టెక్నీషియన్ ఎగ్జామినేషన్ దట్ ఈస్ ఎలక్ట్రానిక్స్ దట్ ఈస్ ఎలక్ట్రానిక్స్ సో హియర్ ఇన్ దిస్ పర్టికులర్ కేస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అని అన్నాం సో వాట్ ఈస్ దాట్ అని అన్నప్పుడు ఎలక్ట్రానిక్స్ అని అంటాం మరి ఎలక్ట్రానిక్స్ లో వాట్ ఆర్ వి సపోజ్ టు డిస్కస్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం నీ లక్ష్యమా రెండు తెలుగు రాష్ట్రాల్లో నెంబర్ వన్ ఆన్లైన్ కోచింగ్ గా పేరు పొంది ఎంతో మంది విద్యార్థులను ఉద్యోగులుగా చేసిన ఘనత ఒక యుఎఫ్జే యాప్ కే సొంతం ఎస్ఎస్సి జీడీలో లో ముప్పై ఐదు మందికి పైగా ఉద్యోగాలు అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ లో మరో ఇరవై మందికి పైగా ఉద్యోగాలు సాధించడం జరిగింది రైల్వే ఎస్ఎస్సి జీడీ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఎన్డీఏ కోస్ట్ గార్డ్ వంటి కోర్సులు యుఎఫ్జె యాప్ లో కలవు ప్రతి సబ్జెక్ట్ కు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం లో క్లాసులు చాప్టర్ వైజ్ అండ్ గ్రాండ్ టెస్ట్ లు కూడా ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం లో అందిస్తుంది ఒక యూఎఫ్జే యాప్ మాత్రమే మీ డౌట్స్ ని ఫ్యాకల్టీస్ తో క్లియర్ చేసుకోవచ్చు ఈసారి నీకు జాబ్ సాధించాలనే పట్టుదల ఉంటే ఇప్పుడే యూఎఫ్జే యాప్ డౌన్లోడ్ చేసుకుని కోర్స్ తీసుకుని ప్రిపరేషన్ మొదలుపెట్టు మీ లక్ష్యాన్ని చేరుకో పూర్తి వివరాలకు సంప్రదించండి 7674922416 సో ఎలక్ట్రానిక్స్లో మనం డిస్కస్ చేయాల్సిన అంశాలు ఏంటి టాపిక్స్ ఏంటి అదేవిధంగా వాట్ యొక్క అప్లికేషన్స్ ఏంటి దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ సో ఎలక్ట్రానిక్స్లోకి ఎంటర్ అయ్యే ముందు బిఫోర్ వీ ఎంటర్ ఇన్ టు ఎలక్ట్రానిక్స్ ద బేసిక్స్ ద ఫండమెంటల్స్ ఆఫ్ దిస్ మ్యామ్ సో ఇంతకుముందు చెప్పినట్లుగా బేస్డ్ ఆన్ ద ఎబిలిటీ టు అలౌ ద చార్జడ్ పార్టికల్స్ సో వి సే బేస్డ్ ఆన్ ద ఎబిలిటీ అని అన్నాం సో బేస్డ్ ఆన్ ద ఎబిలిటీ టు అలౌ ఎలక్ట్రాన్స్ కావచ్చు లేదా చార్జెడ్ పార్టికల్స్ అని అంటాం సో ఎలక్ట్రాన్లు కానివ్వండి లేదా ఆవేశములను ప్రసరింపచేయు ధర్మాన్ని బట్టి రైట్ ఎలక్ట్రాన్లు కావచ్చు లేదా చార్జెడ్ పార్టికల్స్ అని అంటాం ఆవేశములు అని అంటాం సో వీటిని ప్రసరింపచేయు ధర్మాన్ని బట్టి ఘన పదార్థాలను మనము మూడు రకాలుగా చెప్తాము సాలిడ్ మెటీరియల్స్ని మనము మూడు రకాలుగా చెప్తాము కండక్టర్స్ అని అంటాం రెండవది ఇన్సులేటర్స్ అని అంటాం ఒకటి కండక్టర్స్ రెండవది ఇన్సులేటర్స్ అలాగే మూడవది సెమీ కండక్టర్స్ అని అంటాం సెమీ కండక్టర్స్ సో వీటిని మనము విద్యుత్ వాహకాలు అని అంటాము విద్యుత్ వాహకాలు అంటే కండక్టర్స్ కానివ్వండి లేదా విద్యుత్ బంధకాలు అని అన్నప్పుడు ఇన్సులేటర్స్ అని అంటాము అలాగే మరొకటి అర్ధ వాహకాలు అని అంటాము అర్ధవాహకాలు వీటిని సెమీ కండక్టర్స్ అని అంటాం వీటిని మనము సెమీ కండక్టర్స్ అని అంటాం సో గతపదార్థాలను మనము ఈ విధంగా వర్గీకరిస్తున్నాము క్లాసిఫై చేస్తున్నాం దేని ఆధారంగా అని అన్నప్పుడు ఆవేశములను ప్రసరింపచేయు ధర్మాన్ని బట్టి అని అన్నాం మరి దీనికి కారణం ఏంటి బంధకాలు అంటున్నాం అర్ధవాహకాలు అని అంటాం ఇన్సులేటర్స్ అని అంటాం దేని ఆధారంగా దేని ఆధారంగా వీటిని మనం ఇలా వర్గీకరిస్తున్నాం ఎందుకు కొన్ని ఘనపదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము బంధకాలు అని పిలుస్తున్నాం ఎందుకు కొన్నింటిని మనం విద్యుత్ వాహకాలు అని అంటున్నాం ఎందుకు కొన్నిటి మనం అర్ధవాహకాలు అని అంటున్నాం సో కారణం ఏంటి నా దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ హియర్ సో వాట్ ఈస్ దట్ బేసిక్ ఫండమెంటల్ థింగ్స్ ఏంటి సో ఘన పదార్థాలు తీసుకున్నప్పుడు ప్రతి ఒక్క ఘన పదార్థంలో కూడా ప్రతి ఒక్క ఘన పదార్థంలో కూడా మనకు మూడు ముఖ్యంగా రెండు పట్టీలు అంటూ ఉంటాయి బ్యాండ్స్ అంటూ ఉంటాయి ప్రతి ఒక్క సాలిడ్ మెటీరియల్లో కూడా రెండు బ్యాండ్స్ అంటూ ఉంటాయి బ్యాండ్ అని అంటాము సో వీటిని మనము పట్టీ అని అంటాం ఫస్ట్ అండ్ మోస్ట్ థింగ్ రైట్ ఆ పట్టీలు ఏంటి అని అన్నప్పుడు మొదటి పట్టీ ఏతుందో దీన్ని మనము వ్యాలెన్స్ బ్యాండ్ అని అంటాము దీన్ని మనము వ్యాలెన్స్ బ్యాండ్ అని అంటాం సో దీన్ని మనము సంయోజక పట్టి అని అంటాం దీన్ని మనము సంయోజక పట్టి అని అంటాం సో ఇది అన్నిటికంటే కింద ఉండే పట్టి ద లోవర్ ఎనర్జీ లెవెల్ అని అంటాం సో దీనిపైన ఉండే మరొక పట్టి దీనిపైన మరొక పట్టి అంటూ ఉంటుంది సో దీన్ని మనము కండక్షన్ బ్యాండ్ అని అంటాము దీన్ని మనము కండక్షన్ బ్యాండ్ అని అంటాము దీన్ని మనము వాహక పట్టి అని పిలుస్తుంది దీన్ని మనము వాహక పట్టి అని కూడా అంటారు కండక్షన్ బ్యాండ్ అదేవిధంగా వ్యాలెన్స్ బ్యాండ్ సో ఈ రెండిటి మధ్య అంటే కండక్షన్ బ్యాండ్ మరియు వ్యాలెన్స్ బ్యాండ్ మధ్య గ్యాప్ అనేది ఉంటుంది గ్యాప్ అనేది ఉంటుంది ఈ పర్టికులర్ గ్యాప్ని దీన్ని ఎనర్జీ గ్యాప్ అని అంటారు శక్తి అంతరము అని అంటారు దీన్ని శక్తి అంతరము అని అంటారు లేదా ఈ రెండిటి మధ్య అంటే సంయోజక బట్టి వ్యాలెన్స్ బ్యాండ్ అదేవిధంగా కండక్షన్ బ్యాండ్ వాహక బట్టి ఈ రెండింటి మధ్య ఈ రెండిటి మధ్య ఉన్న గ్యాప్ను ఫర్బిడెన్ గ్యాప్ అని కూడా అంటారు దీన్ని నిషిద్ధ పట్టి అని కూడా అంటారు దీన్ని నిషిద్ధ పట్టి అని కూడా అంటారు మరి ఈ నిషిద్ధ పట్టి ఎంత ఉంటుంది ఆ గ్యాప్ అనేది ఎంత ఉంటుంది దీన్ని ఆధారంగా చేసుకొని దీన్ని ఆధారంగా చేసుకొని ఘన పదార్థములను మనము వాహకాలు బంధకాలు అర్ధవాహకాలుగా చెప్తా ఉంటాం అంటే ఈ ఘన పదార్థాలలో శక్తి అంతరము ఎనర్జీ గ్యాప్ అనేది ఎంత ఎక్కువగా ఉంటుంది ఎంత తక్కువగా ఉంటుంది అసలు ఉంటుందా లేదా దాన్ని ఆధారంగా చేసుకొని ఈ పదార్థాలను మనము మూడు రకాలుగా వర్గీకరించడం అంటూ జరుగుతూ ఉంటుంది ఈ గ్యాప్ ఆధారంగానే కొన్ని పదార్థాలు ఎలక్ట్రాన్లను ప్రసరింపచేస్తాయి సమ్ ఆఫ్ ద మెటీరియల్స్ దే అలౌ బేస్డ్ ఆన్ వాట్ బేస్డ్ ఆన్ ఎనర్జీ గ్యాప్ ఎనర్జీ గ్యాప్ అనేది ఎంత తక్కువగా ఉంటే ఎలక్ట్రాన్లు అంత ఎక్కువగా ప్రసారం అవుతాయి ఎనర్జీ గ్యాప్ ఎక్కువగా ఉన్నప్పుడు శక్తి యంత్రం అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఎలక్ట్రాన్లు తక్కువగా ప్రసారం అవుతూ ఉంటాయి ఎలక్ట్రాన్లు అనేవి తక్కువగా ప్రసారం అవుతూ ఉంటాయి సో మొదట అసలు ఈ బ్యాండ్ అనేది ఎలా ఏర్పడుతుంది అని అంటాం ఈ బ్యాండ్ అనేది అంటే ఈ వ్యాలెన్స్ బ్యాండ్ అని అంటాం సంయోజక పట్టి అని అంటున్నాం ఈ సంయోజక పట్టి అనేది ఎలా ఏర్పడుతుంది వాట్ ఈస్ ద రీజన్ హౌ ఇట్ ఇస్ ఫార్మ్డ్ సో ప్రతి ఒక్క పరమాణు ప్రతి ఒక్క యాటంలో కూడా మనం తీసుకున్నట్లయితే ప్రతి ఒక్క యాటంలో భాగం ఏమని పిలుస్తామో దాని మనం న్యూక్లియస్ అని అంటాము పరమాణు కేంద్రకము అని అంటాం ప్రతి ఒక్క యాటంలో కూడా ప్రతి ఒక్క పరమాణువులో కూడా పరమాణు కేంద్రకం అనేది ఖచ్చితంగా ఉంటుంది సో ఈ పరమాణువు కేంద్రకం వెలుపల ఉన్న కక్షలు ఏవైతే ఉన్నాయో

టూ ఎయిట్ త్రీ అని రాస్తాము ఇదొక పద్ధతి ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలక్ట్రాన్ విన్యాసం రాయడానికి ఇదొక పద్ధతి అదేవిధంగా మరొక పద్ధతి ఏంటి అని అన్నప్పుడు వన్ ఎస్ టూ టూ ఎస్ టూ టూ పీ సిక్స్ త్రీ ఎస్ టూ త్రీ పీ వన్ ఇది మరొక పద్ధతి ఇది మరొక పద్ధతి రైట్ సో ఇక్కడ మనం చూస్తున్నట్లయితే చివరి కక్షలో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయి మూడు ఎలక్ట్రాన్లు ఉన్నాయి అల్యూమినియం చివరి కక్షలో మూడు ఎలక్ట్రాన్లు ఉన్నాయి సో ఇలాగా చూసినా ఇలా చూసినా కూడా అల్యూమినియం యొక్క చివరి కక్షలో ఎన్ని ఉన్నాయి అన్నప్పుడు మూడు ఎలక్ట్రాన్లు ఉన్నాయి ఈ మూడు ఎలక్ట్రాన్లు ఎక్కడ ఉంటాయి అల్యూమినియం యొక్క చివరి కక్షలో ఉన్నాయి లాస్ట్ ఆర్బిట్లో ఉంటాయి నా ఉదాహరణకు మనము ఒక గ్రామ్ అల్యూమినియం తీసుకున్నాం ఒక గ్రామ్ అల్యూమినియంలో ఎన్ని పరమాణువులు ఉంటాయి అని అన్నప్పుడు వన్ గ్రామ్ ఆఫ్ అల్యూమినియం కంటైన్స్ హౌ మెనీ యాటమ్స్ ఒక గ్రామ్ అల్యూమినియంలో మనం తీసుకున్నట్లయితే అందులో సిక్స్ పాయింట్ జీరో టూ త్రీ ఇంటూ టెన్ పవర్ ట్వంటీ త్రీ యాటమ్స్ ఉంటాయి సిక్స్ పాయింట్ జీరో టూ త్రీ ఇంటూ టెన్ పవర్ ట్వంటీ త్రీ యాటమ్స్ ఉంటాయి సో ప్రతి ఒక్క అల్యూమినియం పరమాణు యొక్క చివరి కక్షలో ఖచ్చితంగా మూడు ఎలక్ట్రాన్లు ఉంటాయి మనం తీసుకునేంత ఒక గ్రామ్ అల్యూమినియం మాత్రమే ఆ గ్రామ్ అల్యూమినియం కావచ్చు గ్రామ్ ఆక్సిజన్ కానివ్వండి ఏదైనా కావచ్చు ఒక గ్రామ్ అని అంటున్నాం అంతే ఆ గ్రామ్ పదార్థంలో ఎన్ని పరమాణువులు ఉంటాయి అని అన్నప్పుడు అవగోడ్రా నంబర్ అని అంటాం సిక్స్ పాయింట్ జీరో టూ త్రీ ఇంటూ టెన్ పవర్ ట్వంటీ త్రీ మరి ఇన్ని పరమాణువులన్నీ కూడా దగ్గర దగ్గరగా ఒకే దగ్గర ఉన్నప్పుడు వాటి యొక్క చివరి కక్షలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క వ్యాలెన్స్ ఆర్బిట్స్ ఏవైతే ఉన్నాయో అవి అవి కూడా అన్ని దగ్గర దగ్గరగా ఉంటాయి అంటే ఒక పరమాణువు యొక్క చివరి కక్ష మరొక పరమాణు యొక్క చివరి కక్ష రెండు కూడా దాదాపుగా ఓవర్ ల్యాప్ అవుతుంటాయి ఆధ్యారోహణం అవుతుంటాయి చాలా చాలా దగ్గర దగ్గరగా ఉంటాయి ఎందుకంటే ఒక గ్రామ్ అని అన్నప్పుడు మనం చూస్తూ ఉంటాం ఒక గ్రామ్ అల్యూమినియం మనము చూడవచ్చు మనం చేతిలో పట్టుకోవచ్చు దాన్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు కానీ ఒక అల్యూమినియం యాటమ్ అని అన్నప్పుడు ఎప్పటికీ కూడా మనం ఒక అల్యూమినియం యాటమ్ని చూడలేము ఎందుకంటే పరమాణువులు ఏవైతే ఉన్నాయో మన కంటికి కనిపించవవి సో ఇలాంటి పరమాణువులు కొన్ని కోట్ల సంఖ్యలో ఒకే దగ్గర ఉన్నప్పుడు మనం వాటిని చూడవచ్చు ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు మరి కొన్ని కోట్ల సంఖ్యలో పరమాణువులన్నీ కూడా ఒకే దగ్గర ఉన్నప్పుడు వాటి గ్యాప్ అనేది చాలా చాలా దగ్గర దగ్గరగా ఉంటుంది ఆ గ్యాప్ అనేది అలా దగ్గర దగ్గరగా ఉండడం మూలంగా ఈ పరమాణువుల యొక్క చివరి కక్ష ఏతుందో చివరి కక్ష గురించి మాత్రమే మాట్లాడుతాం కారణం ఏంటి ఈ మొదటి కక్ష అంటే ఫస్ట్ వన్ ఇది మొదటి కక్షలో రెండు ఎలక్ట్రాన్లు ఉంటాయి కాబట్టి చాలా చాలా స్థిరంగా ఉంటుంది సో ఎలక్ట్రాన్లు కోల్పోవడము గ్రహించడం అనేది సాధ్యం కాదు అదేవిధంగా రెండవ కక్ష మనం తీసుకున్నట్లయితే ఈ రెండవ కక్షలో ఎనిమిది ఎలక్ట్రాన్లు ఉంటాయి సో ఏ పరమాణువు యొక్క కక్షలో అయితే ఎనిమిది ఎలక్ట్రాన్లు ఉంటాయో ఆ కక్ష అనేది చాలా చాలా స్థిరంగా ఉంటుంది దాన్ని ఏమని పిలుస్తాం మనము అష్టకము అని అంటాము ఆక్టేట్ అని అంటాము ఇట్స్ డోన్ యాజ్ ఆక్టేట్ ఎనిమిది ఎలక్ట్రాన్లు ఉన్న కక్ష చాలా స్థిరంగా ఉంటుంది కాబట్టి రెండవ కక్ష నుంచి మొదటి కక్ష నుంచి ఎలక్ట్రాన్లు తొలగించడము ఎలక్ట్రాన్లను యాడ్ చేయడం అనేది పాసిబుల్ కాదు రిమూవ్ చేయడం రిమూవ్ చేయడము యాడ్ చేయడం అనేది పాసిబుల్ కాదు కానీ చివరి కక్షలు ఎన్ని ఉన్నాయి మూడు ఎలక్ట్రాన్లు మాత్రమే ఉన్నాయి ఈ మూడు ఎలక్ట్రాన్లు ఆ పరమాణువు యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ కెమికల్ ప్రాపర్టీస్ డిసైడ్ చేస్తాయి భౌతిక ధర్మాలు మరియు రసాయనిక ధర్మాలను నిర్ణయిస్తాయి అని చెప్తాం భౌతిక మరియు రసాయన ధర్మాలు నిర్ణయిస్తాయి సో ఆ పరమ మనం తీసుకున్న అల్యూమినియం యొక్క పరమాణులోని చివరి కక్షలు అన్నీ కూడా ఇలా దగ్గర దగ్గరగా ఉంటాయి సో దూరం నుండి మనం చూస్తున్నప్పుడు సో మనం వీటిని గమనిస్తున్నప్పుడు ఇదంతా కూడా ఎలా ఉంటుంది కేవలము ఒకే స్ట్రిప్ లాగా ఒకే లైన్లా కనిపిస్తూ ఉంటుంది కారణం ఏంటి వీటి మధ్య గ్యాప్ అనేది చాలా చాలా దగ్గర దగ్గరగా ఉంది కాబట్టి ఇది ఒక ఒకటే స్ట్రక్చర్ అని అనుకుంటాం కానీ అవన్నీ కూడా అవన్నీ కూడా ఇండి పరమాణులు ఒకే దగ్గర ఉన్నాయి వాటి యొక్క చివరి కక్షలు అన్నీ కూడా చాలా చాలా దగ్గర దగ్గరగా ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా మనకు ఒక బ్యాండ్ లాగా అనిపిస్తున్నాయి ఒక లాగా కనిపిస్తున్నాయి అందుకే దాన్ని ఏమంటాం మనము సంయోజక పట్టీ అని అంటాము వ్యాలెన్స్ బ్యాండ్ అని అంటాము వ్యాలెన్స్ బ్యాండ్ అని వ్యాలెన్స్ బ్యాండ్ పైన ఏముంటుంది కండక్షన్ బ్యాండ్ ఉంటుంది బ్యాలెన్స్ బ్యాండ్ పైన కండక్షన్ బ్యాండ్ ఉంటుంది సో ఈ గ్యాప్ ఆధారంగా శక్తి అంతరం ఆధారంగా నిషిద్ధపట్టి యొక్క విలువ ఆధారంగా వీటిని మనము కండక్టర్స్ అని అంటాం విద్యుత్ వాహకాలు అని అంటాము బంధకాలు అని అంటాము లేదా అర్ధవాహకాలు అని అంటాము రైట్ సో మొదట మనము పదార్థాల యొక్క వర్గీకరణలో మనం చూసినట్లయితే ఫస్ట్ వన్ మనము ఇన్సులేటర్స్ గురించి చూద్దాం అంటే విద్యుత్ బంధకాలు అని అంటాం విద్యుత్ బంధకాలు అని అంటాం మరి ఇన్సులేటర్స్లో ఇది వ్యాలెన్స్ బ్యాండ్ అని అంటాం షార్ట్ ఫామ్ రాస్తున్నాను విబి వ్యాలెన్స్ బ్యాండ్ అని అంటాము సో ఈ వ్యాలెన్స్ బ్యాండ్ దీన్ని ఏమని పిలుస్తాం దీన్ని మనము సంయోజక పట్టి అని అంటాం సంయోజక పట్టి అని అంటాం సంయోజక పట్టి పైన మనకు మరొక పట్టి అంటూ ఉంటుంది సో దీన్ని మనము కండక్షన్ బ్యాండ్ అని అంటాము దీన్ని మనము వాహక పట్టి అని అంటాం వాహక పట్టి ఈ సంయోజక పట్టి మరియు వాహక బట్టి వీటి మధ్య ఉన్న శక్తి అంతరము ఏదైతే ఉందో ఈ శక్తి అంతరం యొక్క విలువ మూడు ఎలక్ట్రాన్ వోల్ట్ల కంటే ఎక్కువగా ఉంటే వీటిని మనము విద్యుత్ బంధకాలు అని పిలుస్తాము మూడు ఎలక్ట్రాన్ వోల్ట్ల కంటే శక్తి అంతరం అనేది ఎక్కువగా ఉన్నప్పుడు వీటిని మనము విద్యుత్ బంధకాలు అని అంటాము అలాగే మరొకటి చూద్దాం సో ఇది వ్యాలెన్స్ బ్యాండ్ అని అంటాము దీన్ని మనము సంయోజక పట్టి అని అంటాము అదేవిధంగా దీనిపైన ఉన్న మరొక బట్టి ఏది దీని మనము కండక్షన్ బ్యాండ్ అని అంటాం కండక్షన్ బ్యాండ్ వాహక బట్టి అని అంటాం ఈ రెండింటి మధ్య ఉన్న శక్తి అంతరము ఎనర్జీ గ్యాప్ దీని యొక్క విలువ మూడు ఎలక్ట్రాన్ వోల్డ్ల కంటే తక్కువగా ఉన్నప్పుడు శక్తి అంతరం అనేది మూడు ఎలక్ట్రాన్ వోల్డ్ల కంటే తక్కువగా ఉంటే వీటిని మనము సెమీ కండక్టర్స్ అని అంటాము వీటిని మనము సెమీ కండక్టర్స్ అని అంటాము వీటిని అర్ధ వాహకాలు వీటిని మనము అర్ధ వాహకాలు అని అంటారు సెమీ కండక్టర్స్ అర్ధ వాహకాలు అని అంటారు అలాగే మరొకటి ఏంటి ఇది మనము వ్యాలెన్స్ బ్యాండ్ అని అంటాం విబి వాహక బట్టి సో ఈ వాహక బట్టికి ఎగువన దీనిపైన మరొక బట్టి అంటూ ఉంటుంది సో ఇది మనము కండక్షన్ బ్యాండ్ అని అన్నాము కింద ఉన్నది వ్యాలెన్స్ బ్యాండ్ అని అన్నాం మరి ఈ రెండు బ్యాండ్స్ ఎలా ఉన్నాయి అని మనం చూసినట్లయితే సో ఈ కండక్షన్ బ్యాండ్ వ్యాలెన్స్ బ్యాండ్ ఇదంతా కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్న యెల్లో కలర్లో ఉన్నదంతా కూడా కండక్షన్ బ్యాండ్ అని ఎల్లో కలర్లో ఉన్నదంతా కూడా కండక్షన్ బ్యాండ్ అని అంటాం అలాగే ఈ వైట్ కలర్లో ఉన్నదంతా కూడా ఇక్కడ వైట్ కలర్లో ఉన్నదంతా కూడా ఇదంతా కూడా దీన్ని వ్యాలెన్స్ బ్యాండ్ అని అంటాము సంయోజక పట్టి అని అంటాం మనం మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నట్లయితే దీన్ని గమనిస్తున్నట్లయితే ఈ ప్రాంతంలో ఈ గ్రీన్ కలర్లో షేడ్ చేసిన రీజియన్లో ఈ ప్రాంతంలో మనం చూసినట్లయితే కండక్షన్ బ్యాండ్ మరియు వ్యాలెన్స్ బ్యాండ్ రెండు కూడా ఒకదానిలోకి ఒకటి చొచ్చుకొని పోయి ఉన్నాయి పెనిట్రేట్ అయ్యి ఉన్నాయి వ్యాలెన్స్ బ్యాండ్ కండక్షన్ బ్యాండ్ ఇక్కడ ఆ గ్రీన్ కలర్లో షేడ్ అనే రీజియన్లో మనం చూసినట్లయితే ఈ ప్రాంతంలో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ వ్యాలెన్స్ బ్యాండ్ అండ్ కండక్షన్ బ్యాండ్ ఎలా ఉన్నాయి రెండు కూడా ఇంటర్ పెనిట్రేటింగ్ వ్యాలెన్స్ బ్యాండ్ కండక్షన్ బ్యాండ్ ఆర్ ఇంటర్ పెనిట్రేటింగ్ ఒక దానికి ఒక్కొక్కటి చొచ్చుకొని పోయి ఉన్నాయి అవి సో వీటిని ఏమంటాం మనము వీటిని కండక్టర్స్ అని అంటాము వీటిని కండక్టర్స్ అని అంటాము విద్యుత్ వాహకాలు అని అంటాము విద్యుత్ వాహకాలు అని అంటాం వీటిని సో ఈ ఈ అరేంజ్మెంట్ ఆధారంగా అంటే ఘన పదార్థాలలో వాహక బట్టి ఘన పదార్థాలలో సంయోజక బట్టి వీటి యొక్క అరేంజ్మెంట్ ఆధారంగా మనము ఈ పదార్థాలు ఏవైతే ఘన పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని విద్యుత్ వాహకాలు కండక్టర్స్ విద్యుత్ బంధకాలు ఇన్సులేటర్స్ మరియు సెమీ కండక్టర్స్ అర్ధవాహకాలుగా వర్గీకరిస్తున్నాము సో ఈ ఇన్సులేటర్స్లో మనం చూసినట్లయితే విద్యుత్ బంధకాల్లో మనం చూసినట్లయితే ఈ ఫర్బిడన్ ఎనర్జీ ఫర్బిడెన్ గ్యాప్ ఏదైతుందో నిషిద్ధ పట్టి యొక్క విలువ అనేది మూడు ఎలక్ట్రాన్ ఓట్ల కంటే ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా అర్ధవాహకాల్లో మనం చూసినట్లయితే నిషిద్ధ పట్టి యొక్క విలువ మూడు ఎలక్ట్రాన్ ఓల్ట్ల కంటే తక్కువగా ఉంటుంది కండక్టర్స్లో విద్యుత్ వాహకాలలో ఈ వ్యాలెన్స్ బ్యాండ్ మరియు కండక్షన్ బ్యాండ్ మధ్య గ్యాప్ అనేది అసలుకి ఉండదు ఆ రెండు కూడా కంప్లీట్లీ ఇంటర్పెనిట్రీటింగ్ ఒకదానిలోకి ఒకటి చొచ్చుకొని పోయి ఉంటాయి ఒకదానిలోకి ఒకటి చొచ్చుకొని పోయి ఉంటాయి కాబట్టి వాటిలో ఎక్కడ కూడా మనకు గ్యాప్ అనేది కనిపించదు వాళ్ళు ఎక్కడ కూడా మనకు గ్యాప్ అనేది కనిపించదు అని చెప్తాం సో వివి బేసిక్ ఫండమెంటల్ థింగ్స్ మరి కండక్టర్స్ యొక్క ధర్మాలు ఏంటి వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ కండక్టర్స్ అని అంటాం సో కండక్టర్స్ ఏంటి విద్యుత్ వాహకాలు అని అంటాం విద్యుత్ వాహకాలు అంటే ఏంటి సో ఈ విద్యుత్ వాహకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అలౌ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ద మెటీరియల్స్ దట్ అలా ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆవేశములను ప్రసరింపచేయు పదార్థములు ఆవేశములను ఆవేశములను ప్రసరింపచేయు పదార్థములు ఆవేశములను ప్రసరింపచేయు పదార్థములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మనము విద్యుత్ వాహకాలు వాటన్నిటినీ కూడా విద్యుత్ వాహకాలు అని అంటాము అలాగే ద మూమెంట్ డాకింగ్ ఇబోడ్ కేస్ ఆఫ్ కండక్టర్స్ ఏవైతే ఉన్నాయో విద్యుత్ వాహకాలు చూసినట్లయితే టెంపరేచర్ పెరిగే కొద్దీ టెంపరేచర్ పెరిగే కొద్దీ టెంపరేచర్ అంటే ఏంటి ఉష్ణోగ్రత సో ఉష్ణోగ్రత అనేది పెరిగే కొద్దీ విద్యుద్వాహకాల యొక్క నిరోధము రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది ఆర్ అంటే ఏంటి ఇక్కడ నిరోధము అని అంటాము నిరోధము ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ విద్యుత్ వాహకాల యొక్క నిరోధము అనేది పెరుగుతుంది అదేవిధంగా ఉష్ణోగ్రత అనేది తగ్గే కొద్దీ ఉష్ణోగ్రత అనేది తగ్గే కొద్దీ విద్యుద్వాహకాల యొక్క నిరోధము ఆర్ విలువ అనేది తగ్గుతూ వస్తుంది అలాగే అలాగే వీటిలో స్వేచ్ఛ ఎలక్ట్రాన్ల సంఖ్య అని అంటాము ఫ్రీ ఎలక్ట్రాన్లు రైట్ సో విద్యుత్ వాహకాలలో విద్యుత్ వాహకాలలో ద నంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ స్వేచ్ఛ ఎలక్ట్రాన్ల సంఖ్య అనేది అత్యధికము మ్యాక్సిమం అని అంటాము వీటిలో స్వేచ్ఛ ఎలక్ట్రాన్ల సంఖ్య అత్యధికము మ్యాక్సిమం అని అంటాం ఫ్రీ ఎలక్ట్రాన్సార్ మ్యాక్సిమమ్ ఇన్ నంబర్ నా ఇక్కడ క్వశ్చన్ ఏంటి ఫ్రీ ఎలక్ట్రాన్స్ అంటే ఏంటి పరమాణువు యొక్క చివరి కక్షలో ఉన్న ఎలక్ట్రాన్లు ఏవైతే ఉన్నాయో పరమాణువు యొక్క చివరి కక్షలో ఉన్న ఎలక్ట్రాన్లు ద ఎలక్ట్రాన్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద ఔటర్ మోస్ట్ ఆర్బిట్ ఆఫ్ అన్ ఆటమ్ రైట్ ద లాస్ట్ ఆర్బిట్ ఆఫ్ అన్ యాటమ్ వాటిని మనము స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు అని అంటాము ఫ్రీ ఎలక్ట్రాన్స్ అని అంటాం వాటిని మనము ఫ్రీ ఎలక్ట్రాన్స్ అని పిలుస్తూ ఉంటాం ఎక్కడ పరమాణు యొక్క చివరి కక్షలో ఉన్న ఎలక్ట్రాన్లు వాటిని మనము స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు అని అంటాము ఫ్రీ ఎలక్ట్రాన్స్ అని అంటాం సో ఉదాహరణకు ఫర్ ఎగ్జాంపుల్ అల్యూమినియం తీసుకున్నాం ఇంతకు మనం చూసినట్లుగా అల్యూమినియం యొక్క చివరి కక్షలో ఎన్ని ఉంటాయి పరమాణు సంఖ్య పదమూడు కాబట్టి రెండు ఎనిమిది మూడు ఈ మూడు ఎలక్ట్రాన్లు ఏవైతే ఉన్నాయో వీటిని స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు అని అంటాము ఫ్రీ ఎలక్ట్రాన్స్ అని అంటాం ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ పరమాణుల యొక్క భౌతిక మరియు రసాయనిక ధర్మాలను నిర్ణయిస్తాయి ఈ స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు పరమాణుల యొక్క భౌతిక ఫిజికల్ ప్రాపర్టీస్ మరియు కెమికల్ ప్రాపర్టీస్ను డిసైడ్ చేస్తాయి దెన్ మరి కండక్టర్స్కి ఎగ్జాంపుల్ ఏంటి వాట్ ఇస్ ఎగ్జాంపుల్ ఫర్ కండక్టర్స్ అని అంటాం కండక్టర్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటి అని అన్నప్పుడు మనకు అందుబాటులో ఉన్న పదార్థములు ఏవైతే ఉన్నాయో సో వాటన్నిట్లో మనం గమనించినట్లయితే సిల్వర్ వెండి అనేది ఉత్తమ విద్యుత్ వాహకము అని అంటాము దాని తర్వాత రాగి అని అంటాము కాపర్ సో ఈ రెండిటి తర్వాత అల్యూమినియం వెండి రాగి మరియు అల్యూమినియం ఏవైతే ఉన్నాయో ఈ మూడు కూడా ఉత్తమ విద్యుత్ వాహక పదార్థాలు అని అంటాం బెస్ట్ కండక్టింగ్ మెటీరియల్ వీటన్నిటిలో బెస్ట్ ఏది అంటే సిల్వర్ సిల్వర్ తర్వాత కాపర్ కాపర్ తర్వాత ఏది అల్యూమినియం అని అంటాం సాధారణంగా మనము ఇంట్లో ఉపయోగిస్తున్న గృహోపకరణాలు ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ ఏవైతే ఉన్నాయో ఈ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్లో సాధారణంగా మనము కాపర్ యూస్ చేస్తుంటాము అదేవిధంగా కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్నింటిలో అల్యూమినియం కూడా ఉపయోగిస్తున్నారు కానీ అల్యూమినియంని ఉపయోగించడం మూలంగా నిరోధం అనేది ఎక్కువగా ఉంటుంది సో ఎప్పుడైతే రెసిస్టెన్స్ అనేది ఎక్కువైపోతుందో కండక్టెన్స్ తగ్గిపోతుంది విద్యుత్ వాహకత అనేది తగ్గుతూ వస్తుంది సో కాబట్టి మనం ఉపయోగించాల్సింది ఏంటి కాపర్ యూజ్ చేయాలి సిల్వర్ యూస్ చేయలేము కారణం ఏంటి కాస్ట్ అనేది చాలా చాలా ఎక్కువ ఈ రోజు డేట్లో మనం చూసినట్లయితే సిల్వర్ దాదాపుగా ఎనభై ఏడు వేల రూపాయలు ఉంది కిలో కాబట్టి సిల్వర్ని మనము విద్యుత్ వాహక పదార్థముగా వాహక పదార్థం అయినప్పటికీ కూడా ఎక్కడ దాన్ని మనము ఉపయోగించడం లేదు అని అంటాము సో కండక్టర్స్ తర్వాత మనం చూసినట్లయితే నెక్స్ట్ వన్ సెమీ కండక్టర్స్ అని అంటాం సెమీ కండక్టర్స్ మరి ఈ సెమీ కండక్టర్స్లో సెమీ కండక్టర్స్లో ఎలక్ట్రాన్ల సంఖ్య ఎలా ఉంటుంది ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఎలా ఉంటాయి అలాగే సెమీ కండక్టర్స్ అంటే ఏంటి అని అన్నప్పుడు ద మెటీరియల్స్ విచ్ అలా ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ పార్షియలీ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ పార్షియలీ ఎలక్ట్రాన్లను పాక్షికంగా ప్రవహింపచేయు పదార్థములు ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రాన్లను పాక్షికంగా ప్రవహింపచేయు పదార్థములు ఎలక్ట్రాన్లు పాక్షికంగా ప్రవహింపచేయు పదార్థములు ఏవైతే ఉన్నాయో వాటిని మనము అర్ధవాహకాలు వాటి మనం అర్ధవాహకాలు అని అంటాం సో ఈ అర్ధవాహకాల్లో మనం చూసినట్లయితే నంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ స్వేచ్ఛ ఎలక్ట్రాన్ల సంఖ్య స్వేచ్ఛ ఎలక్ట్రాన్ల సంఖ్య అనేది కండక్టర్స్ కంటే ఎక్కువగా ఉంటుంది గ్రేటర్ దాన్ కండక్టర్స్ విద్యుత్ వాహకాల కంటే సారీ సో ఇక్కడ నంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అర్ధవాహకాల్లో స్వేచ్ఛా స్వేచ్ఛ ఎలక్ట్రాన్ల సంఖ్య అనేది ఎలా ఉంటుంది అని అంటే సో ఇందులో స్వేచ్ఛ ఎలక్ట్రాన్ల సంఖ్య అనేది విద్యుత్ వాహకాల కంటే తక్కువగా ఉంటుంది కండక్టర్స్ కంటే తక్కువ కండక్టర్స్లో స్వేచ్ఛ ఎలక్ట్రాన్ల సంఖ్య అనేది అత్యధికము మ్యాక్సిమం సో ఈ అర్ధవాహకాల్లో మనం చూసినట్లయితే ఇందులో స్వేచ్ఛ ఎలక్ట్రాన్ల సంఖ్య అనేది వి కండక్టర్స్ కంటే తక్కువ అదేవిధంగా విద్యుత్ బంధకాలు అర్ధవాహకాల్లో స్వేచ్ఛ ఎలక్ట్రాన్ల సంఖ్య విద్యుత్ బంధకాల కంటే ఎక్కువగా విద్యుత్ వాహకాల కంటే తక్కువగా ఉంటాయి సో ఈ పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఎలక్ట్రాన్లను పాక్షికంగా ప్రవహింపచేస్తాయి అందుకే వీటిని అర్ధవాహకాలు అని అంటాం అందుకే వీటిని అర్ధవాహకాలు వీటిని మనము అర్ధవాహకాలు అని పిలుస్తూ ఉంటాము సో ఉదాహరణకు మనం చూసినట్లయితే సిలికాన్ కానివ్వండి జర్మేనియం కానివ్వండి ఈ రెండు కూడా అర్ధవాహకాలు అని ఈ రెండు కూడా అర్ధవాహకాలు అని పిలుస్తూ ఉంటాం రైట్ సో వీటి తర్వాత మనం చూసినట్లయితే ఇన్సులేటర్స్ అని అంటాం రైట్ మరి ఇన్సులేటర్స్ అంటే ఏంటి సో వీటిని మనము విద్యుత్ బంధకాలు అని అంటాం విద్యుత్ బంధకాలు సో ఏ పదార్థములు అయితే విద్యుత్ ఆవేశములను దట్ విద్యుత్ ఆవేశములను ప్రసరింప చేయవో

వీటిలో స్వేచ్ఛ ఎలక్ట్రాన్ల సంఖ్య అనేది దాదాపుగా శూన్యము అని అంటాం మరి వీటి ఉదాహరణలు ఏంటి అని అన్నప్పుడు కర్ర వుడ్ రబ్బర్ అలాగే ప్లాస్టిక్ ఈ మూడు కూడా విద్యుత్ బంధకాలు అని అంటాం అంతేకాకుండా హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ వాటర్ హండ్రెడ్ పర్సెంట్ శుద్ధమైన జలము ఏదైతే ఉందో ఇది కూడా మనము విద్యుత్ బంధకాలు అని అంటాము హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ వాటర్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ వాటర్ సో ఇవన్నీ కూడా ఇన్సులేటర్స్ లేదా విద్యుత్ బంధకాలు అని పిలుస్తాము సో ఇక్కడ మనం చూస్తున్నట్లయితే బేసిక్ ఫండమెంటల్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో రైట్ బేస్డ్ ఆన్ ఎలక్ట్రికల్ కండక్షన్ విద్యుత్ వాహకత్వాన్ని ఆధారంగా చేసుకొని ఘన పదార్థాలు సాలిడ్స్ ఏవైతే ఉన్నా మూడు రకాలుగా వర్గీకరించాము ఒకటి ఇన్సులేటర్స్ సెమీ కండక్టర్స్ అండ్ కండక్టర్స్ విద్యుత్ బంధకాలు అర్ధవాహకాలు మరియు వాహకాలు అని అంటాం దేని ఆధారంగా విద్యుత్ వాహకత్వం ఆధారంగా బేస్డ్ ఆన్ ఎలక్ట్రికల్ కండక్షన్ బేస్డ్ ఆన్ ఎలక్ట్రికల్ కండక్షన్ దెన్ ద ఎనర్జీ బ్యాండ్ స్ట్రక్చర్ ఇన్ సాలిడ్ కన్జిస్ ఆఫ్ సో ఘన పదార్థాల్లో మనం చూసినట్లయితే ఘన పదార్థాలలో కండక్షన్ బ్యాండ్ ఉంటుంది వాహక బట్టి అంటూ ఉంటుంది వ్యాలెన్స్ బ్యాండ్ ఉంటుంది అదేవిధంగా ఎనర్జీ గ్యాప్ రైట్ వాహక బట్టి సంయోజక బట్టి అదేవిధంగా శక్తి అంతరం అనేవి మూడు కూడా మనకు ఘన పదార్థాల్లో కనిపిస్తాయి ఘన పదార్థాల్లో కనిపిస్తాయి సో ఇది మనము ఘన పదార్థముల గురించి మనం మాట్లాడుతున్నప్పుడు సో ఘన పదార్థాల్లో ఈ పట్టీలు అంటూ ఈ విధంగా ఉంటాయి సో వ్యాలెన్స్ బ్యాండ్ అని అంటాం వ్యాలెన్స్ బ్యాండ్ అని అంటాం సో కింద ఉండేది వ్యాలెన్స్ బ్యాండ్ పైన ఉండేది ఇంటి కండక్షన్ బ్యాండ్ సంయోజక పట్టి అని అంటాం దీన్ని మనం ఏమంటాము సంయోజక పట్టి సో ఈ సంయోజక పట్టి అనేది అన్నిటికంటే కింద ఉంటుంది అదేవిధంగా దీని పైన ఉండేది వాహక పట్టి అని అంటాము ఈ రెండింటి మధ్యలో ఉండేది బ్యాండ్ గ్యాప్ అని అంటాము శక్తి అంతరము లేదా ఫర్బిడన్ గ్యాప్ నిషిద్ధ పట్టి అని అంటాము సో ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మెటల్స్ మెటల్స్ అనేవి దేనికి ఉదాహరణ లోహాలు అనేవి విద్యుత్ వాహకాలకు ఉదాహరణ కండక్టర్స్ సో ఈ కండక్టర్స్లో మనం చూసినట్లయితే వ్యాలెన్స్ బ్యాండ్ కండక్షన్ బ్యాండ్ ఈ రెండు కూడా ఒకదానిలో ఒకటి చొచ్చుకొని పోయి ఉన్నాయి పెనిట్రేట్ అయ్యున్నాయి సెమీ కండక్టర్స్లో కొద్దిగా గ్యాప్ అనేది మనకు కనిపిస్తుంది అలాగే అర్ధవాహకాలు సారీ ఇన్సులేటర్స్లో ఇన్సులేటర్స్లో అంటే విద్యుత్ బంధకాల్లో గ్యాప్ అనేది చాలా ఎక్కువగా ఉంది అని చెప్తాం దెన్ ద మూమెంట్ టాకింగ్ అబౌట్ ద కేస్ ఆఫ్ ఇన్సులేటర్స్ గురించి మనం చూసినట్లయితే సో ఈ ఇన్సులేటర్స్లో ఎలా ఉంటుంది వెరీ పూర్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ సో ఏ పదార్థాలు అయితే విద్యుత్ యొక్క అధమ వాహకాలు అని అంటామో సో వాటిని మనము ఇన్సులేటర్స్ అని అంటాము అదమ వాహకాలు పూర్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ వాటి మనము ఇన్సులేటర్స్ అని అంటాము సో ఉదాహరణ ఏంటి ప్లాస్టిక్ కావచ్చు రబ్బర్ కావచ్చు వుడ్ కానివ్వండి లేదా డైమండ్ కావచ్చు ఇవన్నీ కూడా ఇన్సులేటర్స్ ఇవన్నీ కూడా విద్యుత్ బంధకాలు అని అంటాము అలాగే వీటిలో శక్తి అంతరము ఎనర్జీ గ్యాప్ ఆఫ్ ఇన్సులేటర్స్ శక్తి అంతరము అనేది మూడు ఎలక్ట్రాన్ వర్డ్ల కంటే ఎక్కువ త్రీ ఎలక్ట్రాన్ వర్డ్స్ కంటే ఎక్కువగా ఉంటుంది అలాగే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ టెన్ టెన్త్ పవర్ ఆఫ్ సెవెన్ పర్ క్యూబిక్ మీటర్ ఒక క్యూబిక్ మీటర్ మనం తీసుకుంటే క్యూబిక్ మీటర్ అంటే ఏంటి వెడల్పు పొడవు ఎత్తు అప్పుడు దాని యొక్క కదా పరిమాణం ఎంత అవుతుంది వన్ క్యూబిక్ మీటర్ అని అంట ఆ వన్ క్యూబిక్ మీటర్లో ఎలక్ట్రాన్లు ఎన్ని ఉంటాయంటే కేవలము టెన్ పవర్ సెవెన్ మాత్రమే టెన్ పవర్ సెవెన్ మాత్రమే చాలా చాలా తక్కువ అందుకే ఆ పదార్థాలు అనేవి ఎప్పటికీ కూడా విద్యుత్ను ప్రసరింప ప్రసరింపచేయవు దెన్ నెవర్ అలా ద ఫ్లో ఆఫ్ చార్జెస్ దెన్ కండక్టర్స్ అని అంటాం విద్యుత్ వాహకాలు అని అంటాం మెటీరియల్స్ దట్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ ఎఫిషియన్సీ ట్లీ ఎఫిషియంట్లీ ఆర్ నోన్ యాజ్ కండక్టర్స్ విద్యుత్ని సమర్థవంతంగా ప్రవహింపచే పదార్థములు ఏవైతే ఉన్నాయో కొన్ని స్పెల్లింగ్ కనెక్షన్స్ ఉన్నాయి తెలుగులో బి కేర్ఫుల్ సో విద్యుత్ని సమర్థవంతంగా ప్రవహింపజేసే పదార్థములు ఏవైతే ఉన్నాయో వాటిని మనం వాహకాలు అని అంటాము మరి ఈ కండక్టర్స్లో మనం చూసినట్లయితే ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయి ఒక క్యూబిక్ మీటర్లో ఒక క్యూబిక్ మీటర్లో టెన్ పవర్ ట్వంటీ ఎయిట్ అని అంటున్నాం సో విద్యుత్ బంధకాల్లో మనం చూసినట్లయితే టెన్ పవర్ సెవెన్ కానీ విద్యుత్ వాహకాల్లో టెన్ పవర్ ట్వంటీ ఎయిట్ మరి వీటికి ఉదాహరణ ఏంటి అని అన్నప్పుడు సిల్వర్ కాపర్ అల్యూమినియం ఐరన్ ఇవన్నీ కూడా విద్యుత్ వాహకాలకు ఉదాహరణ దెన్ కండక్టర్స్లో వ్యాలెన్స్ బ్యాండ్ అండ్ కండక్షన్ బ్యాండ్ ఓవర్ ల్యాప్ సో వీటిలో సంయోజక బట్టి మరియు వాహ వాహక బట్టీలు ఏవైతే ఉన్నాయో అతిపాతము చెందుతాయి ఓవర్ ల్యాప్ అవుతాయి అతిపాతము చెందును అని అంటాము వీటిలో నిషిద్ధ పట్టి అనేది ఉండదు ఫర్బిడన్ గ్యాప్ అనేది వీటిలో ఉండదు దెన్ సెమీ కండక్టర్స్ అని అంటాం అర్ధవాహకాలు అని అంటాం వీటి యొక్క ప్రాపర్టీస్ కొంచెం ఎక్కువగా ఉంటాయి సో మొదట ఫర్బిడన్ గ్యాప్ ఇస్ రిలేటివ్లీ స్మాల్ అని అంటాం సో వీటిలో నిషిద్ధ పట్టి అనేది చాలా తక్కువగా ఉంటుంది సాధారణంగా ఒక ఎలక్ట్రాన్ వోల్ట్ వరకు మాత్రమే అదే మనం విద్యుత్ బంధకాల్లో చూసినట్లయితే మూడు ఎలక్ట్రాన్ ఓల్ట్ల కంటే ఎక్కువ వీటిలో సాధారణంగా ఒకటి ఎలక్ట్రాన్ వన్ ఎలక్ట్రాన్ వోల్ట్ కంటే తక్కువగానే ఉంటాయి అలాగే వీటి యొక్క ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయి అర్ధ వాహకాల యొక్క ధర్మాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఇన్సులేటర్స్ అంటే విద్యుత్ బంధకాలు మరియు విద్యుత్ వాహకాలకి మధ్యస్థంగా ఉంటాయి ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్ ఆర్ బిట్వీన్ ఇన్సులేటర్స్ అండ్ కండక్టర్స్ విద్యుత్ వాహకాలు మరియు బంధకాల మధ్యస్థంగా ఈ అర్ధవాహకాల యొక్క ధర్మాలు అంటూ ఉంటాయి వీటిలో స్వేచ్ఛ ఎలక్ట్రాన్ల సంఖ్య ఎన్ని ఉన్నాయి నంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ టెన్ పవర్స్ సెవెంటీన్ టెన్ పవర్ సెవెంటీన్ కండక్టర్స్లో టెన్ పవర్ ట్వంటీ ఎయిట్ అన్నాం అలాగే ఇన్సులేటర్స్లో టెన్ పవర్ సెవెన్ అని అన్నాం మరి సెమీ కండక్టర్స్లో నంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఎన్ని అంటే టెన్ పవర్ సెవెంటీన్ అని అంటాం సో ఫర్బిడ్ ఎనర్జీ గ్యాప్ ఫర్ సిలికాన్ సో సిలికాన్ విషయంలో నిషిద్ధపట్టి యొక్క విలువ ఎంత ఉంటుందంటే వన్ పాయింట్ వన్ ఎలక్ట్రాన్ వోల్డ్స్ అని అంట వన్ పాయింట్ వన్ ఎలక్ట్రాన్ వర్డ్స్ అదేవిధంగా జర్మేనియంలో జీరో పాయింట్ సెవెన్ ఎలక్ట్రాన్ వర్ల్డ్స్ సిలికాన్లో ఫర్బిడెన్ గ్యాప్ విలువ వన్ పాయింట్ వన్ ఎలక్ట్రాన్ వోల్డ్స్ అదేవిధంగా జర్మేనియంలో జీరో పాయింట్ సెవెన్ ఎలక్ట్రాన్ వర్డ్స్ అని అంట దెన్ కండక్టివిటీ ఆఫ్ ఎ సెమీ కండక్టర్ ఇంక్రీజెస్ విత్ టెంపరేచర్ సో ఎప్పుడైతే మనం విద్యుత్ వాహకాలు అని అన్నామో విద్యుత్ వాహకాల్లో ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ నిరోధము పెరిగి కండక్టివిటీ అంటే వాహకత అనేది తగ్గిపోతుంది కానీ అర్ధవాహకాల్లో దాని కంప్లీట్గా ఆపోజిట్గా ఉంటుంది సో అర్ధవాహకాల్లో ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ నిరోధం అనేది తగ్గిపోతుంది నిరోధ రెసిస్టెన్స్ తగ్గినప్పుడు కండక్టెన్స్ అనేది పెరుగుతుంది కండక్టెన్స్ అనేది పెరుగుతుంది అర్ధవాహకపు వాహకత్వము అనేది ఉష్ణోగ్రతతో పెరుగును ఎనర్జీ గ్యాప్ ఆఫ్ సెమీ కండక్టర్ డిక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ సో ఈ గ్యాప్ ఏదైతే శక్తి అంతరం ఏదైతే ఫర్బిడెన్ గ్యాప్ అని అంటాం శక్తి అంతరము అని అంటాం నిషిద్ధ పట్టి అని అంటాం సో టెంపరేచర్ పెరిగే కొద్దీ ఆ గ్యాప్ అనేది తగ్గుతూ వస్తుంది గ్యాప్ అనేది తగ్గుతూ వస్తుంది ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ శక్తి అంతరం అనేది తగ్గుతూ పోతుంది దెన్ ఎట్ జీరో కెల్విన్ సో జీరో కెల్విన్ అని అన్న లేదా మైనస్ టూ సెవెంటీ త్రీ డిగ్రీ సెంటిగ్రేడ్ అని అంట సో ఈ టెంపరేచర్ వద్ద జీరో కెల్విన్ టెంపరేచర్ వద్ద లేదా మైనస్ టూ సెవెంటీ త్రీ డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద అర్ధవాహకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా విద్యుత్ బంధకాల వలె ప్రవర్తిస్తాయి దే బిహేవ్ ఇన్సులేటర్స్ ద స్టేట్ విత్ మిస్సింగ్ ఎలక్ట్రాన్ ఇస్ కాల్డ్ యాస్ హోల్ ఇన్ ద వ్యాలెన్స్ బ్యాండ్ సో ఎలక్ట్రాన్ రహిత స్థితిని మనము రంధ్రము లేదా హోల్ అని అంటాము సో ఈ హోల్స్ అనేవి కేవలము బ్యాలెన్స్ బ్యాండ్లో మాత్రమే ఏర్పడతాయి దెన్ ద సేమ్ టైం సో వీటిలో కరెంట్ అనేది ఎలా ప్రవహిస్తుంది ఏంటి మనము నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం సో హోల్స్ అంటే ఏంటి సో హోల్స్ ఏర్పడడం వలన అడ్వాంటేజ్ ఏంటి సో వీటి ఇవన్నీ కారణం ఏంటి వీటి గురించి మనము నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం రైట్ థ్యాంక్ యూ